కంసునికి సమాచారం తెలియని మనకు అష్టమపుత్రుడు జన్మించాడని తెలియని ఒక్క క్షణమైనా క్షణ మాత్రం ఉండి ఈ అతిథిని నా ఒడిలో ఉండనివ్వండి ఆర్యపుత్ర కళ్ళారా చూసుకోనివ్వండి దేవకి ఇతడు క్షణమాత్రపు అతిథి కాదు ఇతడు మన అష్టమపుత్రుడు ఇతడే ఆ కంసుణ్ణి అంతం చేసేవాడు సమయాన్ని వృధా చేయకండి ఆర్యపుత్ర ఆ రాక్షసుడు రాజభవనం నుంచి బయలుదేరుంటాడు వచ్చేలోగా నా కళ్ళారా వీణ్ణి చూసుకోనివ్వండి భయపడకు దేవకి భయపడకు వసుదేవా ఈ బాలుడు మానవ జాతి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇతన్ని యమున ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళు ఆపై గోకులంలోని నీ మిత్రుడు నందరాజు వద్ద విడిచిరా మరైతే తాము ఎలా వెళ్ళగలరు తాము శృంఖల బద్ధులు కదా చూసావా దేవకి భగవంతుడు మన శృంఖలాలు తెంచేశాడు కాని స్వామి తామ లోహ ద్వారాలను ఎలా దాటుతారు కంసుని ద్వారపాలకులను ఎలా ఎదిరిస్తారు ఏం చేయడానికైనా నేనెవర్ని ఈ శృంఖలాలనెవరు తెంచారు వారే ఈ ఆటంకాలు తొలగిస్తారు అలాగే ఈ ద్వారాలు కూడా ఇంకా సమయం వృధా చేయకు వసుదేవా ఈ బాలుని తీసుకుని శీఘ్రమే ఇక్కడి నుంచి వెళ్ళు త్వరపడు వసుదేవా కృష్ణ పక్షము అష్టమి అర్ధరాత్రి బుధవారము కంసునికారాగృహములు జరిగే కృష్ణావతారము జరిగే కృష్ణావతారము
సింహరాశిలో సూర్యుడు చంద్రుడు ఛదశలో మ్రోగెను దివ్యులదుందుభి పలికే వీణ శృతిలో పలికే వీణ శృతిలో. భగవంతుడా, కరిగిందిలే కురిసే వర్షములే మెరిసి మెరిసి సౌదామిని కనమని తన ముఖమే కనమని తన ముఖమే. చత్రమయే ఫణిరాజు తనే పడగే విప్పుకుని మధురా నీ త్యాగమే బ్రోచెను వ్రజభూమి బ్రోచెను వ్రజభూమి.
బాలుడు శ్రీహరియేనని యమునకు తెలిసినది పావన పద సంస్పర్శకై అలలయ్యగసినది అలలయ్యగసినది ఏటి మధ్య వసుదేవుడు అసహాయుడు కాగా పొంగ కళ యమునాయని హరియే కోరెనుగా హరియే కోరెనుగా